అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల రాష్ట్ర స్థాయి పామాయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ పైలా పోతురాజు ఆధ్వర్యంలో నాతవరంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు జరిగాయి. ముందుగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి వేడుకలు నాతవరం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి దాతలు పైల పోతిరాజు గారు, మరి వారు చాలా పెద్ద మనసుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది నాయకులు ఎంతవరకు ఉండడం చేయడం జరిగింది, కానీ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచన రాకపోవడం దురదృష్టకరం. అలాగే మరి అల్లూరి సీతారామరాజు గారు మరి ఈ ప్రాంతంలో పితూరి సాగించి ఈ ప్రాంతంలో నడియాడి ఈ ప్రాంతం పురిటిగడ్డ అల్లూరి సీతారామరాజు గారు మరి దొరల పాలన నుంచి మనకు విముక్తి కలిగించి వాళ్ళని పరిగెట్టించి పరుగులు పెట్టించి మన దేశానికి స్వాతంత్రం స్వేచ్ఛ తెచ్చినటువంటి మహనీయుడు అల్లూరి సీతారామరాజు. మనకే కాదు, ఈ దేశానికే సీతారామరాజు కాదు మహారాజు, మహనీయుడు. ఇలాంటి మహనీయుడిని ఎన్నిసార్లు తలుచుకున్నా సరే మనకి తెలివి తీరదు. ఎందుకంటే పోరాటాల పులిపెట్టి చాలామంది ఉన్నారు, కానీ చివరి వరకు నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు స్వేచ్ఛతో కూడిన స్వాతంత్రం కావాలని నడుం బిగించి స్వాతంత్రాన్ని తెచ్చి మిమ్మల్ని చంపేస్తాం తిరగతాను తుపాకీలు ఎత్తిపెట్టినా సరే నాకు స్వాతంత్రం కావాలి, నాకు ప్రాణం వద్దు, నాకు నా ప్రజలతో కూడిన స్వాతంత్రం కావాలని చెప్పి ఒక్క సూర్యుడు హస్తమిస్తే శతకోటి సూర్యులు ఉదయిస్తారు, ఒక్క సీతారామరాజు హస్తమిస్తే శతకోటి సీతారామరాజు ఉదయిస్తారని చెప్పి మరి ఆయన చీల తొప్పులు ఏరుతుందండి. చీల తొక్కులు ఏరుతుందా? ఇంకా ఉన్నాయా పీకలు?